హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మూపకొడి. పేరేంటి డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? ఏమోనండి, దీనికి మాత్రం మూపకొడి అంటారు మా నిజామాబాద్లో. అది కూడా మా అత్తయ్య మాత్రం మూపకొడిని అంటుంది. ఈ మూపకొడి చాలా క్రిస్పీగా ఉండడమే కాదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని రుచి చూసారంటే, దీని ముందట ఏ పకోడీ టేస్ట్ అయినా దిగదుడిపోయండి, అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఈ వీడియో చూశాక ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అసలు నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. నేను ఇంతగా చెప్తున్నానంటే మీరు ట్రై చేశాక మీరు కూడా దీని గురించి అంతే చెప్తారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ మూ పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మూ పకోడీ ప్రిపరేషన్కు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు మినప్పప్పును తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో మెంబర్స్కి తగ్గట్టు మీరు పప్పు క్వాంటిటీని తీసుకోండి. నేను ఒక 6-7 మెంబర్కి సరిపడ పకోడీ ప్రిపరేషన్ చేస్తున్నాను. దానికోసం నేను పావు కప్పు మినప్పప్పును, అదే కప్పుతోటి ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పును తీసుకోవాలి. మీరు గిన్నె కానీ, గ్లాస్ కానీ, బౌల్ కానీ ఏది తీసుకున్నా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు. ఇప్పుడు ఇదే కప్పుతోటి 1/4 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. పప్పులు మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి, బియ్యం మాత్రం 1/4 కప్పు వరకు తీసుకోండి. కప్పుకు కొంచెం తక్కువగా బియ్యం తీసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసి 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి దీని నిండా వాటర్ పోసుకొని ఒక సుమారుగా 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే పప్పులను ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేశానండి. కడిగేసిన తర్వాత దీంట్లో ఫుల్గా వాటర్ నింపేసి సుమారుగా 3-4 గంటల పాటు నానబెట్టుకోండి. వీలైతే మీరు ఎక్కువ టైం నానబెట్టుకోండి, కానీ తక్కువ టైం మాత్రం నానబెట్టుకోకండి. 3-4 అవర్స్ తర్వాత మూత తీసేసి ఈ పప్పులో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసేయండి. పప్పులో ఏమాత్రం వాటర్ లేకుండా కంప్లీట్గా వాటర్ తీసేసేయాలి. వాటర్ ఉంటే కనుక పకోడీ అనేది మెత్తగా వస్తుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకునే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పప్పును సపరేట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. నేను అది ఎప్పుడు కలపాలో తర్వాత చెప్తాను. ఇలా వాటర్ తీసేసిన పప్పు ఇవన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ మాత్రం ఉండకూడదండి. వాటర్ ఉంటే పకోడీ మెత్తగా వస్తుంది, ఆయిల్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. అందుకే వాటర్ లేకుండా చేసుకోండి. తర్వాత దీనికి సరిపడ పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒక 10-12 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు కారం ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 2 చెంచాల వరకు కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బరకగా అంటే కచ్చా పక్కగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లాగా కాకుండా కొంచెం పప్పు పప్పు ఉండేటట్టు కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ పకోడీకి అలాగే పట్టుకోవాలండి. అలా అయితేనే ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనకు పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మనము ముందుగా కొంచెం పప్పు క్వాంటిటీని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును 1/4 కప్పు వరకు వేసుకోండి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. మీడియం సైజు 5 ఉల్లిపాయలను ఇలా సన్నగా చాప్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే ఉండాలి. అలా అయితేనే పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఖచ్చితంగా ఇంతే క్వాంటిటీలో వేసుకోండి. అంటే మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే 1 కప్పు వరకు ఉల్లిపాయ తరుగు తీసుకున్నాను. అంటే మీడియం సైజు 4-5 ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసుకొని ఇలా వేసుకొని పిండిలో అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా మనము ఆయిల్లో చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ మూ పకోడీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఇలా చిన్న చిన్న బజ్జిల్లాగా వేసేసుకోండి. మరీ రౌండ్గా ఉండద్దండి, ఈ పకోడీ అనేది ఇలాగే ఉంటుంది.
మా నిజామాబాద్లో రోడ్ సైడ్ బండిల మీద చాలా చాలా ఫేమస్ అండి పకోడీ. వాళ్ళు అక్కడ మూ పకోడీనే అమ్ముతారు కాబట్టి మాకు కూడా అదే పేరు తెలుసు. ఇలా చిన్న చిన్నగా పకోడీ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ పకోడీ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేసేయండి. ఈ కలర్ అనేది మరీ డార్క్గా ఉండకూడదు, లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయండి. మిగతా పిండిని కూడా ఇదే మాదిరిగా డీప్ ఫ్రై చేసుకోండి. మూపకొడి మీరు కూడా ప్రిపరేషన్ చేసేటప్పుడు మాత్రం క్వాంటిటీ ఎక్కువగా చేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది క్వాంటిటీ ఎక్కువగా తింటారు, అంత బాగుంటుంది. ఈ మూపకొడి చేయడంలో మా అత్తయ్య అయితే స్పెషలిస్ట్ అండి. నేను మా అత్తయ్య దగ్గరనే ఈ రెసిపీ అనేది నేర్చుకున్నాను. చూసారు కదా మూపకొడి ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నాకు మామూలుగా మిర్చి బజ్జీ అలాంటివి ఏమి నచ్చవు, కానీ మూపకొడి చేసిన రోజు మాత్రం నేను చాలా తింటాను, టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ రెసిపీ నచ్చని వారు అంటూ ఎవ్వరు ఉండరు, అంత బాగుంటుంది. మరి నా రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ను యాక్టివేట్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే శ్రీహర్ష కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.